అందరికి నమస్కారం డిగ్రీ అడ్మిషన్స్ కోసం సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ రోజు వరకు టైం ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఒకసారి దీంట్లో మీకు దోస్తుకు సంబంధించినటువంటి వివరాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇందులో ప్రధానంగా దోస్తుకు సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఇక్కడ దోస్తు సెల్ఫ్ రిపోర్టింగ్ కు గడువు పెంపు అని చెప్పడం జరిగింది దోస్తు ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అన్ని విడతల్లో సీట్లు సాధించిన వారు కూడా కళాశాలకు స్వయంగా వెళ్లి ధ్రువ పత్రాలు సమర్పించేందుకు గడువును ఈ నెల పదవ తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు రిపోర్టింగ్ చేయకుంటే సీట్ కేటాయించరని రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్లు అనే అలాట్ చేయరని స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో అందుచేత మీరందరూ కూడాను ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి ఇక్కడ మీ ముందు ఈ న్యూస్ ముందు ప్రజెంట్ చేస్తానేది ఇక్కడ ఏమన్నాడు సెల్ఫ్ రిపోర్టింగ్ దోస్తు సెల్ఫ్ రిపోర్టింగ్ కు గడువు పెంపు ఎప్పటి వరకు ఈ రోజు ఈ నెల పదవ తారీఖు వరకు పొడిగించినట్లుగా కన్నర్ ఆచార్య లింబాద్రి తెలిపారు రిపోర్టింగ్ చేయకుంటే సీటు కేటాయించారని ఆయన స్పష్టం చేశారు అంటే ఎవరైనా ఇప్పటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి డిగ్రీ సీట్ ని రిజర్వ్ చేసుకోండి డిగ్రీ చదువుకోండి లేనట్లయితే విద్యా అవకాశాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇమ్మీడియట్ గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మీ సీట్ ని రిజర్వ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి విషి గుడ్ లెక్ థ్యాంక్ యూ